సోమిరెడ్డి సోమిరెడ్డి కొడుకు ఇద్దరు బరి తెగించారు కదా ప్రతి విషయంలో దోచుకోవడానికి, ఇది వాస్తవమా కాదా? లేఅవుట్ల విషయంలో నువ్వు డబ్బులు వసూలు చేసావా లేదా? ఎవడన్నా లేఅవుట్ల దగ్గర, చాలామంది ఎమ్మెల్యేలు పనిచేశారు సర్వేపల్లిలో, లేఅవుట్ల వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి నేపథ్యం ఎప్పుడన్నా సర్వేపల్లి నియోజకవర్గంలో ఉందా, జరిగిందా, ఇప్పుడు జరుగుతుందా? అదేవిధంగా పాపం ఉన్నప్పుడు చెప్పాడు, నేనున్నప్పుడు సూరాయపాళెం అనేటువంటి విలేజ్లో, సంఘం బ్యారేజ్ దగ్గర ఆనుకుని ఉండేటువంటి విలేజ్లో, అక్కడ పాపం రైతులు ఇబ్బంది పడతారు, భూగర్భ జలాలు అడుగంటిపోతాయి, కాబట్టి అక్కడ శాండ్ ఎత్తడానికి లేదు అని చెప్పి ఎవరు ఎన్ని చెప్పినా ఎత్తని లేదు, అక్కడ నేను వ్యాపారం చేయని లేదు. అటువంటిది ఈరోజు ఇరిగేషన్ వాళ్ళని పంపించి మీరు ఏమి చేస్తారో నాకు తెలియదు, డ్రెడ్జింగ్ చేయాలంట, అక్కడ లోతు పెంచాలంట, అక్కడ ఎంత లోతుంది, ఎంత ఇసుక ఉంది అంటే ఇసుక కొట్టేయడానికి రకరకాలైనటువంటి కారణాలు పెట్టి, ఆ కారణాల ద్వారా ఎక్కడ ఇసుక కొట్టేసి అవన్నీ మొత్తం పొలాలని ఎడారులుగా మార్చేద్దామని దాదాపుగా 100 కోట్ల రూపాయలకి స్కెచ్ వేసి సూరాయపాళెం దగ్గర ఇసుక ఎత్తడానికి ఈరోజు నువ్వు ప్లాన్ చేసావు, చేసావా లేదా అనేటువంటి మాట ఈరోజు నీ హయాంలో నా హయాంలో అక్కడ జరిగిందా? ఎవడన్నా నా హయాంలో ఒక్క ఇసుక రేణు సూరాయపాళెం దగ్గర నుంచి ఎత్తాడా? ఈరోజును ఎత్తడానికి ప్రయత్నం చేస్తున్నావా లేదా? నేనున్నప్పుడు ర్యాంపులు పెట్టలేదే, నేనున్నప్పుడు రీచ్లు పెట్టలేదే, కారణం ఏంది? రైతుల గురించి ఆలోచన చేసావు, రైతుల సంక్షేమాన్ని గురించి ఆలోచన చేసావు, నీలాగా క్యాష్ల గురించి, చిల్లర గురించి ఆలోచన చేయలే, చిల్లర చేష్టలు చేయలే. ఈరోజు ఎవరో చెప్పారు, కందలపాడు గ్రామంలో వేరే వాళ్ళకి గ్రావెల్ క్వారీ ఇస్తే, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఉంటే ఆ పార్టీ ఈ పార్టీని కాకుండా గ్రామస్తులందరూ నా దగ్గరికి వస్తే ఒకే విషయం చెప్పా, అది గ్రామం, గ్రామస్తులు వద్దంటున్నారు, దాన్ని ఎత్తడానికి లేదని చెప్పా. నష్టపోతామన్నారు, నష్టపోయినా పర్వాలే, మీరు ఏదో ఒక విధంగా ఎవరన్నా ప్రత్యామ్నాయాలు చూసుకోండి, ఎవరు ప్రభుత్వంలో ఎవరిచ్చినా దాన్ని ఎత్తడానికి వీలు లేదని చెప్పి గ్రామస్తుల కోరిక మేరకు క్వారీ ప్రారంభించడం. ఈరోజు చంద్రమోహన్ రెడ్డి వాళ్ళందరినీ పిలిచి పాత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీ పర్మిషను మనం ఆపడానికి లేదు, ఎందుకంటే మీకు క్యాష్ పడిపోయింది, క్యాష్ పడిపోయింది, క్యాష్ పడకపోతే కదా గుండె పోరాటం గుర్తుకొస్తుంది, క్యాష్ పడిపోయిందంటే కండ రిలాక్స్ అయిపోద్ది కదా, అందుకని నీకు పాపం ఆ గుండె రిలాక్స్ అయిపోయింది, పోరాటం ఒప్పుకోవడంలా, క్యాష్ని తప్పక క్యాష్ కోసం తాపత్రయపడుతుంది, ఓ పక్క డబ్బా ఓ పక్క బ్లాక్ మెయిలింగా, వీటి కోసం తాపత్రయపడేటువంటి నీ గుండె పాపం ఆ డబ్బు చూడగానే అది ఆ తాపత్రయం పోరాటాన్ని వదిలేయి అంటుంది, పోరాటాన్ని వదిలేసింది, వదిలేసి ఇప్పుడు వాళ్ళని పిలిచి ఏం చెప్పాడంటే మీకేదన్నా ఉంటే 10 రూపాయలు ఇస్తారు మన తెలుగుదేశం వాళ్ళకి, మీరు ఎవరు అడ్డపడబాకండి, కానీ గ్రావెల్ మాత్రం ఎత్తుకొనివ్వండి, ఇది మన ప్రభుత్వంలో ఇచ్చింది కాదు గత ప్రభుత్వంలో ఇచ్చిందని చెప్పండి అని చెప్పి గ్రామంలోనే క్వారీలు పెట్టడానికి సిద్ధపడ్డటువంటి ఘనుడు నేనున్నా. నేనున్నప్పుడు పర్మిషన్ తీసుకొని వచ్చారు నా దగ్గరికి, మీకు ఎవరిచ్చారు పర్మిషన్ అని అడిగాను, వాళ్ళ దగ్గర తెచ్చా ఎన్ఓసి అన్నీ జరిగాయని అన్నాడు. ఏది ఏమైనా సరే ఆ గ్రామంలో మీరు క్వారీ ప్రారంభించలేదు కాబట్టి ప్రారంభించడానికి లేదు అన్న, ప్రారంభించనివ్వలేదు. తెలుగుదేశం వాళ్ళు అందరూ కలిసి వచ్చి మాట్లాడారు, అందుకే ఈరోజు కొంతమంది బయట మాట్లాడుతున్నారు తెలుగుదేశం వాళ్ళే. గోవర్ధన్ రెడ్డి శాసనసభ్యుడిగా మంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో వచ్చినటువంటి క్వారీని ఆయనే ఆపించాడు, ఈరోజు ఆ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి క్వారీని మనం ఆపలేమా? అంత శక్తి లేదంటే శక్తిలో ఏమి ఇబ్బంది లేదు, శక్తి ఉంది, యుక్తి ఉంది, ఆ యుక్తి పనిచేసింది కాబట్టి శక్తి బలహీన పడిపోయింది.